ఇదే కదండి, ప్రతి వారికి హృదయంలో ఏదైనా ఎవరికైనా పక్కవాడికి ఆపది వస్తే మనం సహాయం చేయాలనుకుంటాం. మన స్ట్రీట్లో మన కాలనీలో ఎవడో సైకిల్ మీద పడతాడు, మోటార్ సైకిల్ మించి ఏదో చేయాలి. సరే మామూలుగా ఫోన్ ఉంది, పిలుస్తారు, రావచ్చు. మన దగ్గర ఈ వ్యవస్థ ఉన్నప్పుడు మనం వెంటనే అందరికీ చెబుతాం కదా, మన దగ్గర ఉన్న డాక్టర్ వచ్చి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా, ఆ అంబులెన్స్ వచ్చేలోపు కూడా సేవ అవుతుంది కదా. అట్లాంటి సేవలు నేను మా మిత్రులు ఒకసారి రాజీవ్ గాంధీ కర్ణాటక ప్రదేశ్లో పెడుతుంటే ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ అయితే స్వయంగా ఆయన అలర్ట్ చేశాడు అందరిని. రాజీవ్ గాంధీ అప్పుడు ఎంపీ, కర్ణాటక ప్లేస్లో ఫైర్ అయ్యింది. ఫైర్ అయినప్పుడు అతను నాకు చెప్పాడు, అక్కడ ఢిల్లీలో ఉన్న వాకిటాకీలో నేను వెంటనే పోలీసు వాళ్ళకి చెప్పా. అది ఆ ఫైర్ పెరక్కముందే ఫైర్ ఇంజిన్ వెళ్ళింది, లేకపోతే అది ఫర్నిచర్ షాప్స్ లైన్గా అన్నీ పోయేవి. అంటే అంతటి వాడు కూడా ఇలాంటి ఔత్సాహిక రెడీ పెట్టుకొని సహాయం చేయగలిగాడు. మేము దేశంలో మీకు మందులు దొరకవు ఒక్కొక్కసారి, అప్పట్లో మందు కావాలంటారు ఒక హాస్పిటల్ వాళ్ళు, ఈ ఔత్సాహికులకి చెబితే మేము రేడియోలో కూర్చొని మాట్లాడుతూ అందరికీ అనౌన్స్ చేస్తాం, ఈ పట్ల మంది ఎవరి దగ్గర ఉంటే మాకు పంపించండి అని. వాళ్ళు అది తీసుకొని ఆ షాపులకు వెళ్ళి ఇటలీ వాడో అమెరికా వాడో జర్మనీ వాడో తీసుకొని వెంటనే పట్టుకొని దాన్ని మా ఎయిర్లైన్స్ ద్వారా మనకి పంపిస్తారు. అంతా ఫ్రీగా చేస్తారు సర్వీస్. తర్వాత వాడికి ఖర్చు అయితే మనం ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు కొంతమంది సహాయం చేస్తారు. మొన్న ఒక 10 రోజుల కిందట రైల్లో హైదరాబాద్ నుంచి ఎవరో కలకటా వెళ్తుంటే ఆ ట్రైన్లో ఎవరో పేషెంట్ సీరియస్ అయిపోతే వాళ్ళకి ఏదో పట్టుకుని మందు కావాలి, ఆ రైల్వే డాక్టర్లు చెబితే అతను విశాఖపట్నం చేరేటప్పటికీ డాక్టరు మందు వెళ్ళిచ్చారు, అది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో వచ్చింది. అట్లాగే అనేక సేవలు, ఇలాంటి సేవలు ఈ ఔత్సాహికులు చేస్తారు. తప్పిపోయిన వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతుంటారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఇలాంటి వాళ్ళని కొన్ని వందల్లో సేవ చేస్తున్నారు ఈ ఔత్సాహికులు. ఇది పోలీసు వాళ్ళకన్నా ఈ ఔత్సాహికులు చేస్తున్నారు. కెలామిటీస్ చెప్పనక్కర్లేదు, సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఎర్త్క్వేక్ వచ్చినా, ల్యాండ్ స్లైడ్ వచ్చినా, ఇక్కడే కాదు నేపాల్లో వచ్చినా. మేము ఇక్కడి నుంచి నేపాల్ వెళ్ళాము మొన్న ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఢిల్లీ దాకా మేము వెళ్ళాము. అక్కడి నుంచి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చి మా ఎక్విప్మెంట్ క్యారీ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళారు. అక్కడ జరిగిన కాట్మండులోనూ ఆ పక్కన ఎక్కడైతే జరిగిందో అక్కడికి మా మనుషులు వెళ్ళి ఈ వాకీ టాకీలు ఆ ఎక్విప్మెంట్ పెట్టి కమ్యూనికేషన్ ఇచ్చి మరి కింద భూమిలో ఉన్న వాళ్ళని రక్షించాలి కదండి. ఆ తీయడానికి ఎక్కడెవరున్నాడు, ఎటువంటి హెల్ప్ కావాలి అవని దేశంలోనే కాను. సో మీరు ఇలాంటి పనులను చేయగలరు కాబట్టి ప్రతి ఇంటిలో ఈ ఔత్సాహిక రేడియో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సైంటిఫిక్గా దీంట్లోకి వచ్చిన వ్యక్తులు దాదాపు 100లో 2 లేదా 3 వాళ్ళు స్వయంగా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఎక్కుమలు చేస్తూ పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారండి.